హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ వారు 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులని నియమించేందుకు గాను నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి మనం ముందుగానే చూసాం. అయితే ఈరోజు పూర్తి నోటిఫికేషన్ని వారు వెబ్సైట్లో క్లియర్గా పొందుపరిచారండి. అదేవిధంగా దాని యొక్క సిలబస్, అంటే మన జూనియర్ అసిస్టెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎగ్జామ్కి సిలబస్ని సైతం వారు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పూర్తి నోటిఫికేషన్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు ఏమిటి, ఎటువంటి కేర్తో మనం ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలి అన్న విషయం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో సింగరేణి కాలరీస్ సంస్థ ఒక గవర్నమెంట్ సంస్థ అండి. దాదాపు 19 ఓపెన్ క్యాస్ట్ మైన్లు, 24 అండర్ గ్రౌండ్స్ మైన్లతో దేశం మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈ మైనింగ్ సంస్థ చాలా పురాతనమైన మైనింగ్ సంస్థ అండి. దాదాపు 133 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మైనింగ్ సంస్థనే మన ఈ సింగరేణి కాలరీస్ లిమిటెడ్. అయితే తెలంగాణలో పూర్వపు 4 జిల్లాలండి. అవి ఏంటంటే ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లో వ్యాప్తి ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి కాలరీస్ లిమిటెడ్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. నోటిఫికేషన్ దేనికంటే అండి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు. దేనికి? గ్రేడ్ టూలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టుకు గాను సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంస్థ వారు ఇచ్చేటటువంటి జీతాన్ని మీరు గమనించినట్లయితే 29,460 రూపాయలండి బేసిక్ పే. మిగతా అలవెన్సెస్ లేకుండా మీకు బేసిక్ పే 29,000 రూపాయలు ఇస్తారు. ఓకే, సో ఈ యొక్క శాలరీ ఏదైతే ఉందో 2016 నుంచి ఎఫెక్టివ్లో ఉందండి. కానీ శాలరీ రైజ్ అయ్యే అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. స్కేల్స్ ఆర్ అండర్ రివిజన్, శాలరీ అనేది మళ్ళీ రివైవ్ అవ్వబోతుంది, అంటే పెరగబోతుంది అని కూడా ఇచ్చినటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఈ ఛాన్స్ని, ఇంత మంచి జీతం మరియు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే అవకాశాన్ని మీరు వదులుకోవద్దని చెప్తూ దయచేసి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా జాగ్రత్తగా మీరు నోటిఫికేషన్ ఫిల్ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి అంశాన్ని మీరు గమనించాలి. సింగరేణి సంస్థ క్లియర్గా మెన్షన్ చేసిందండి ఈ నోటిఫికేషన్లో, మీరు ఏదైనా తప్పిదాలు చేసినట్టయితే సింగరేణి సంస్థ దానికి బాధ్యత వహించదు. మీరు తప్పు నోటిఫికేషన్లో తప్పు చదివేసి తప్పుగా అప్లై చేస్తే, మీరు ఏదైనా అప్లికేషన్ 2 సార్లు చేసినా మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ఏం అవసరం మనకి, ఏమి సర్టిఫికేట్స్ మన దగ్గరలో పెట్టుకోవాలి ఈ ఎగ్జామ్ను అప్లై చేయాలంటే. ఓకే, సో ప్రస్తుతం మన సింగరేణి కాలరీస్ లిమిటెడ్ వారు ఎంత అండి, 177 వేకెన్సీలని రిక్రూట్ చేయబోతున్నారండి. ఈ 177 వేకెన్సీస్లో 8 అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందండి, తెలంగాణకి ప్రత్యేకంగా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. దాని ప్రకారం ఏంటంటే అండి, లోకల్ క్యాండిడేట్స్కి 95% రిజర్వేషన్ వర్తించాలని చెప్తుంది. మిగిలిన 5% అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, అంటే ఓపెన్ వారికి వర్తించాలి. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఏదైతే ఉందో, ఏంటండి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్ ఏదైతే ఉందో, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కావడం వలన ఈ 5% కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి వారికే చెందుతుందండి. ఏ విధంగా అంటే, ఈ 95% ఏదైతే లోకల్ అన్నానో, ఇది సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఉన్నటువంటి పూర్వపు 4 జిల్లాలు, ప్రస్తుతం 16 జిల్లాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారికి మాత్రమే ఈ 95%. మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, వారికి 5% రిజర్వేషన్ వర్తిస్తుంది. అంటే బయట రాష్ట్రాల వారికి ఎలిజిబిలిటీ లేదు, బయట రాష్ట్రాల వారికి ఈ ఎగ్జామ్లో ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే ఈ యొక్క నోటిఫికేషన్కి. నోటిఫికేషన్లో క్యాస్ట్ల వారీగా కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సైతం ఈ నోటిఫికేషన్లో క్లియర్గా పోస్టులను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, క్యారీ ఫార్వర్డ్ పోస్టులను కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం రిక్రూట్మెంట్లో మిగిలినటువంటి పోస్టులని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటి, ఓకే కేటగిరీని మర్చిపోండి, ఎందుకంటే మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. మీరు ఎప్పుడు కూడా ఓపెన్ కేటగిరీలోనే క్లియర్ అయ్యే విధంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అండి, రిజర్వేషన్ని నెక్స్ట్ టైంలో ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓపెన్ కేటగిరీ కారు, ఓకే మీరు బీసీ కేటగిరీ అనుకుందాం,
ఓకే బీసీ కేటగిరీయో ఏదో కేటగిరీ బీసీ అనుకుందాం. ఈ బీసీకి మామూలుగా చూస్తే 33% రిజర్వేషన్ ఉంటుందండి మొత్తం అన్ని శాఖ అన్ని బీసీలు కలుపుకుంటే. ఒకవేళ లేదు నేను నా శాఖలోనే లేదో 10% 5% ఉన్నటువంటి బీసీ క్యాస్ట్లో ఉంటే మీరు కేవలం క్వాలిఫై అయితే కేవలం ఈ 5 పోస్టులకే ఎలిజిబుల్ అవుతారు. ఆ పోస్టులు నిండిపోయాయనుకోండి 5 మీకంటే 5 గ్రూప్ టాప్లో ఉన్నారనుకోండి వాళ్ళ పోస్టులు తీసుకొని వెళ్ళిపోతారు మీకు జాబ్ రాదు. కానీ ఒకవేళ మీరు బీసీ రిజర్వేషన్ ఉండి ఓపెన్ కేటగిరీలో సీట్ కొడితే మీకు బీసీలోనైనా ఓపెన్లోనైనా రెండిట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరినీ నేను కోరుకునే విషయం ఏంటంటే ఖచ్చితంగా దయచేసి టాప్ మార్క్స్ తెచ్చుకునేలా ప్రయత్నించండి. ఓపెన్ కేటగిరీలో మీరు మార్క్స్ కొట్టాలి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినట్టయితే ఇందులో ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చండి. నేను ఎందుకు చెప్తున్నాను ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే కూడా అంటే దీనికి ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే అండి ఏదో ఒక యూనివర్సిటీ నుంచి ఏదైనా ఒక డిగ్రీ ఓకే గవర్నమెంట్ రికగ్నైజ్ చెందినటువంటి ఏదైనా ఒక యూనివర్సిటీకి చెందినటువంటి కాలేజ్ నుంచి మీరు డిగ్రీని పొంది ఆ డిగ్రీలో గనుక మీకు కంప్యూటర్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన ఎటువంటి కోర్స్ లేనప్పుడు మీరు 6 నెలల పాటు ఎన్ని నెలలు అండి 6 నెలల పాటు ఏదైనా ప్రభుత్వానికి చెందినటువంటి ఒక కోర్స్లో ఏదైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి 6 నెలల పాటు ఒక డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ చేస్తే దేంట్లో అండి కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్స్లో కనుక మీరు కోర్స్ చేస్తే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. లేక మీ యొక్క పూర్తి గ్రాడ్యుయేషన్లో మీరు చేసినటువంటి డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఒక సెమిస్టర్లో చూడండి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసైపుల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 6 మంత్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఓకే ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ దోస్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎవరైతే వారి గ్రాడ్యుయేషన్లో కనీసం ఒక సబ్జెక్టు లాగా కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదవలేదో వారికి మాత్రమే 6 నెలల కోర్స్ డిగ్రీ సర్టిఫికేట్ కావాలండి. మిగతా వారికి ఎవ్వరికి కూడా అక్కర్లేదు. అలానే ఈ యొక్క సంస్థ ఏజ్ లిమిట్ ఎంత పెట్టింది అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలుగా డిక్లేర్ చేసిందండి యాజ్ ఆన్ 1 జనవరి 2022 కల్లా. అయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. ఎన్ని సంవత్సరాలండి ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల మీకు రిజర్వేషన్ రిలాక్సేషన్ ఇచ్చిందండి. అదేవిధంగా ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆల్రెడీ మన సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కనుక ఈ పోస్ట్ కనుక అప్లై చేసుకుందాం అనుకుంటే వారు ఖచ్చితంగా 190 మాస్టర్లు ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటారో 240 మాస్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ సర్ఫేస్ క్యాలెండర్ ఇయర్ ఆఫ్టర్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తర్వాత కనీసం 190 లేదా 240 రోజులు పనిచేసిన వారికే ఈ ఇంటర్నల్ రిజర్వేషన్ అనే ఒకటి వర్తిస్తుందండి. లేకుంటే వారికి కూడా ఈ ఇంటర్నల్ రిజర్వేషన్ అనేది వర్తించదు. అయితే డిసేబిలిటీని కనుక మీరు చూసినట్టయితే డిసేబిలిటీ పరంగా చూద్దాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్ చూడండి డిసేబిలిటీ 40% ఉండాలండి కనీసం ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ కావాలంటే డిసేబిలిటీకి సంబంధించినటువంటి పోస్టులకి. సో నెక్స్ట్ చూడండి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి సింపుల్ అండి. జాగ్రత్తగా ఫిల్ చేయాలి అంటే అప్లికేషన్లో ఇచ్చినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ని చదువుతూ మీరు దాన్ని అప్లై చేయాలి. ఓకే ఒక పేరు తప్పుకొట్టినా ఒక వర్డ్ని తప్పుకొట్టినా మీరు ప్రాపర్గా మీ సిగ్నేచర్ని కానీ ఫోటోగ్రాఫ్ని కానీ అప్లోడ్ చేయకపోయినా టెక్నికల్ ఇష్యూస్ అంటే ఇంటర్నెట్ సరిగ్గా లేని చోట అప్లై చేసినప్పటికీ ఇబ్బంది పడే వ్యక్తులు మీరే. కాబట్టి ప్రతి సర్టిఫికేట్ని జాగ్రత్తగా స్కాన్ చేసుకోండి. సైజ్ వీరు సైజుని ప్రొవైడ్ చేస్తారండి సింగరేణి వారు చూడండి. క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ అప్లోడింగ్ సిగ్నేచర్ అండ్ ఫోటోస్. సిగ్నేచర్ మరియు ఫోటోలు అప్లోడ్ చేయకపోతే వీరు క్యాండిడేట్షిప్ని తీసుకోరండి. చూడండి స్పెసిఫిక్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ దేర్ క్యాండిడేచర్ విల్ నాట్ బి కన్సిడర్డ్. కరెక్ట్ సైజులో కనుక మీరు పెట్టకపోయినట్టయితే మేము క్యాన్సిల్ చేస్తాము అంటున్నారు. మీరు ఏదైనా ఫేక్ క్వాలిఫికేషన్ ఫేక్ సర్టిఫికేట్ మీకు సంబంధం లేని మీరు పెట్టినా కూడా మీకు జాబ్ ఇవ్వమని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. చూడండి క్యాండిడేట్ హ్యాస్ టు ప్రాసెస్ ఇన్వేరియబుల్లీ ద స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ మెన్షన్డ్ అగెన్స్ట్ ద పోస్ట్. ఇచ్చినటువంటి పోస్టులకి క్వాలిఫికేషన్స్ ముందుగానే ఉండాలి. దే మస్ట్ బీ ఫ్రమ్ ఎ యూనివర్సిటీ రికగ్
రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా చదివి ఉండాలి. ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే మీకు హాల్ టికెట్ ఇవ్వడు. చూడండి, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అప్లోడెడ్ మీకు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు హాల్ టికెట్ ఇస్తారు. ఒకవేళ మీరు రిక్రూట్మెంట్ సమయంలో మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు కనుక మీరు సబ్మిట్ చేయలేకపోతే వారు అక్కడనే మీకు ఒకవేళ ఉద్యోగం వచ్చినా మిమ్మల్ని జాబ్లో జాయిన్ చేసుకోరని చెప్పేసి నోట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సి ప్రొవిజనల్ ఆఫర్ ఆఫ్ ద అపాయింట్మెంట్ విల్ బి రిజెక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ డిస్క్రిషన్ ద మేనేజ్మెంట్ అండ్ ద క్లెయిమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కన్సిడర్డ్ విల్ బి డిటైన్డ్, అంటే ఇవ్వము, అసలు ఇవ్వము అనేది చెప్తున్నారు. ఓకే, అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. 28/6/2022 నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, పొద్దున 10:00 స్టార్ట్ అయిపోయిందండి అప్లికేషన్. సో దయచేసి అప్లై చేసుకోవాలి తొందరగా, ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్లు కొన్ని ప్రదేశాల్లోనే ఉన్నాయండి. ఆ ప్రదేశాలు ఏంటో కూడా మీకు చెప్తాను. అయితే ఆ ప్రదేశాల్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్, అంటే ఎవరైతే ముందుగా అప్లై చేస్తారో వారికి ఆ ప్రదేశంలో మీకు ఎగ్జామ్ సెంటర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 10/6/2020 అండి. 5:00 లోపు మీరు అప్లై చేయాలి. 10/6/2020 5:00 లోపు మీరు ఖచ్చితంగా అప్లై చేయాలి. అంతవరకు కూడా వెయిట్ చేయకండి. ఎవరికైనా సరిపడే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు మీ దగ్గర లేకుండా తెచ్చుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారండి క్లియర్గా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 6 months before 6 months, ఓకే, 6 నెలల క్రితం తీసుకున్నటువంటి క్యాష్ సర్టిఫికేటే అప్లై చేయమంటున్నారు. సో 6 మంత్స్ కొత్త క్యాష్ సర్టిఫికేట్ని దయచేసి మీ దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీసులకు వెళ్ళి తెచ్చుకోండి. అలానే రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, ఎవరైతే విద్యార్థులు ఈ జిల్లాలు 16 జిల్లాలు ఏవో నేను చెప్తాను, ఆ 16 జిల్లాల్లో చెందినటువంటి విద్యార్థులు కనీసం 4 సంవత్సరాలు అక్కడ చదివి ఉండాలండి. లోకల్ కావాలంటే టు బికమ్ లోకల్ 4 సంవత్సరాలు కంటిన్యూస్గా చదివి ఉండాలి, 1 నుంచి 7వ తరగతి మధ్యలో. ఒకవేళ మీరు చదివి ఉండకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. మీరు చదవకపోయినా మీరు అక్కడే ఉన్నాము అని నిరూపించుకోవడానికి మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి, మీ యొక్క మండల్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి మీరు కనుక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని తెచ్చుకుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, భయపడాల్సిన అవసరం లేండి. మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కనుక లేకపోయినట్టయితే తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఈ రెండిట్లో ఏ ఒక్క అప్లికేషన్ ఉన్నా కానీ మీరు లోకల్ క్యాండిడేట్షిప్ కింద కన్సిడర్ చేస్తుంది సింగరేణి సంస్థ. ఆ అంశాన్ని కూడా క్లియర్గా వీరిక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ చేసేందుకు మిగతా ఏ వెబ్సైట్లను కూడా నమ్మకండి. సింగరేణి కాలేజెస్ లిమిటెడ్ వారి అఫీషియల్ వెబ్సైట్ ఉందండి, CCLMinds.com. ఈ వెబ్సైట్లోనే దయచేసి మీరు అప్లై చేయాలి. మిగతా ఏ వెబ్సైట్లను నమ్మకండి, డైరెక్ట్గా సింగరేణి వారి వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో కెరియర్స్లో నుంచి రిక్రూట్మెంట్ నుంచి నోటిఫికేషన్కి వెళ్తే మీకు అర్థమైపోతుంది ఎలా అప్లై చేయాలో. లింక్ మీద నొక్కేస్తే మీరు వెళ్ళిపోతారు. సో దయచేసి వేరే ఏ సోర్స్ నుంచి చేరకండి. అలానే నేను చెప్పినట్టుగా ఓకే, 2 అప్లికేషన్స్ అయితే అస్సలు చేయకండి. అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు నెట్ బాగుందా లేదా చూసుకోండి. అలానే పేమెంట్ చేసేటప్పుడు కూడా బ్యాంక్ దగ్గర ఏమైనా డిస్టర్బ్ అయితే మళ్ళీ ఒకసారి పేమెంట్ చేయండి, ఎన్నిసార్లు అయినా చేయండి. ఎందుకంటే బ్యాంక్ మీ డబ్బులు తిరిగిస్తుంది, మీ డబ్బులకి భయం లేదు. కానీ సింగరేణి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందంటేనే మీరు నోటిఫికేషన్ సబ్మిట్ అయినట్టు. ఓకే, సో ఈ నోటిఫికేషన్కి గాను ఫీజు కూడా ఇచ్చారండి మన వాళ్ళు. ఓకే, ఫీజ్ ఎంత అంటే మనకి 100 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటున్నారు, 300 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ. ఎంత అండి, 100 రూపాయలు మీకు తీసుకుంటున్నారు ఎంత ప్రాసెసింగ్ కోసం, 300 రూపాయలు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ. కానీ ఎస్సీ ఎస్టీ మిత్రులకి మరియు సింగరేణిలో ఆల్రెడీ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి 300 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదండి. కేవలం 100 రూపాయల ప్రాసెసింగ్ ఫీజ్ని మాత్రం పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు ఏ విధంగా అయినా పేమెంట్ చేసుకోవచ్చు అండి. మోడర్న్ పేమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెబిట్ కార్డ్ పేమెంట్ ఉంది, క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, మరియు యూపీఐ కూడా ఉంది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మీరు పే చేసినటువంటి డబ్బును సింగరేణి సంస్థ వాపసు ఇవ్వదండి. ఒకసారి పే చేసిందంటే అంతే, మీ యొక్క పేమెంట్ మధ్యలో అయిపోతే అది సింగరేణి సంస్థకి అవసరం లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాను మళ్ళీ, పేమెంట్ అయ్యేంత వరకు 2-3 సార్లు అయినా కొట్టండి. 300 పోతే పోయాయి, మళ్ళీ వాపసు వస్తాయి, దాని గురించి భయపడకండి. ఓకే, సో నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్ ఇదంతా కూడా కామన్ అండి. మీ ఫోటో యొక్క సైజ్ ఎలా ఉండాలి, మీ ఫోటోస్ని కూడా మీరు అడిగిన అంశం ఏంటంటే అండి,
ఒక నెల రోజుల ముందు మాత్రమే దిగినటువంటి ఫోటోలు పెట్టండి, లేటెస్ట్ ఫోటోలు పెట్టండి. నెల ఎందుకండి, ఈ రోజే వెళ్ళి కొత్త ఫోటోలు దిగి వాటినే పెట్టాలి. సో దయచేసి కొత్త ఫోటోస్ పెట్టే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా సైజులు కూడా ప్రొవైడ్ చేశారండి. ఇంటర్నెట్లోకి వెళ్ళి సైజ్ రిడ్యూసర్ అని కొడితే మీరు ఈ విధంగా సైజ్ వీళ్ళు ఇచ్చినటువంటి సైజ్ 10 KB కానివ్వండి, 10 KB నుంచి 50 KB మధ్యలో మీ ఫోటోగ్రాఫ్, 10 KB నుంచి 30 KB మధ్యలో మీ సంతకాన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో. అది కూడా ఏ ఫార్మాట్లో అండి? జేపీజీ ఫార్మాట్లో. ఇంటర్నెట్కి వెళ్ళండి. మీరు కనుక అప్లికేషన్ చేయలేకపోతే ఇతరుల సహాయం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. ఓకే, సో నెక్స్ట్ సంతకాన్ని మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ మార్చకండి. మీరు పర్మనెంట్గా ఉంచుకునే సంతకాన్నే అలానే ఉంచండి, ఎందుకంటే ఇదే సంతకాన్ని ఫైనల్ స్టేజ్ వరకు వెరిఫికేషన్లో వాడుతూ ఉంటారు కాబట్టి సంతకాన్ని దయచేసి మార్చకండి, సంతకాన్ని దయచేసి మార్చకూడదు. సో అంతే అండి. ఇక్కడైతే మీరు సబ్మిట్ చేసే ప్రతి సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ది పెట్టుకోండి. డేట్స్ ఉండాలండి సర్టిఫికేట్ పైన ఖచ్చితంగా. మీ సర్టిఫికేట్స్ పైన కనుక డేట్స్ లేకుంటే దయచేసి కాలేజ్కి వెళ్ళండి, మళ్ళీ కొత్త అప్లికేషన్ చేయండి, డేట్స్తో సహా తీసుకోండి ఈసారి. ఓకే, మీ యొక్క పాస్ ఇయర్, మీ సర్టిఫికేట్స్, ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఐడి మాత్రం ఆప్షనల్, ఉంటే ఉండనివ్వండి లేకుండా లేదు. కానీ మీరు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కండక్ట్ సర్టిఫికేట్లు, కండక్ట్ మరియు స్టడీ సర్టిఫికేట్లు మీరు ఆ జిల్లాలో చదువుకున్నట్టు, మీ 10వ తరగతి ఇంటర్మీడియట్, మీ డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ సైతం మీ దగ్గర ఉండాలి. వీటితో పాటు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడినో, పాన్ కార్డు లేదంటే లైసెన్సో, వీటిలో ఏదైనా ఒకటి. ఓకే ఓకే. ఇన్ ల్యాబ్స్ ఆఫ్ డిటెక్టెడ్ డ్యూరింగ్ ద స్క్రూటినీ ద క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ ఈవెన్ తో ఇఫ్ హీస్ కమ్స్ త్రూ ద ఫైనల్ స్టేజ్. అంటే మీరు ఫైనల్ స్టేజ్లో సెలెక్ట్ అయినా ఏదైనా తప్పిదం కనుక ఇక్కడ చేసినట్టు తెలిస్తే, ఏదైనా ఫేక్ ఐటమ్స్ పెట్టినట్టు తెలిస్తే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్, వీళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ మాత్రమే చూసుకోవాలండి. ద స్కెడ్యూల్ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ అనేది మీకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వాళ్ళు ఇస్తారు. అలానే మీరు అప్లికేషన్ చేసిన వెంటనే మీకు టెక్స్ట్ మెసేజ్ రూపాన మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ కూడా వస్తుంది. అది కూడా మీరు డబుల్ చెక్ చేసుకోవాలి. ఓకే, అప్లికేషన్ నెంబర్ని దయచేసి నోట్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిపోయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవాల్సిందే. మీరు మీ మెయిల్ ఐడిలో కానీ మీ డ్రైవ్లో కానీ మీ కంప్యూటర్లో సేవ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ అని ఉండాలండి. మళ్ళీ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అండి, బీసీఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో అండి, అది కొంచెం కోర్ట్ కేసులో ఉంది. దానికి కూడా వీళ్ళు పోస్టులు రిలీజ్ చేశారు. అయితే సంస్థ ఏం చెప్తుందంటే, బీసీఈ పోస్టులకు సైతం మేము ఈరోజు రిక్రూట్మెంట్ చేసుకుంటాం, కానీ వారి యొక్క రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు వారు ఇచ్చే ఆర్డర్ల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దాని గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో బీసీఈ ఉన్నవారు దయచేసి పెట్టాలి, భయపడకండి, యూజ్ చేసుకోండి. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్స్ నేను క్లారిటీగా చెప్పాను. అలానే నేను ఇంతకుముందు చెప్పానండి, మీరు కనుక లోకల్ క్యాండిడేట్ కింద మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా 4 సంవత్సరాలు కాన్సిక్యూటివ్గా 7వ తరగతి లోపు లేదా 1 నుంచి 7వ తరగతి లోపు 4 సంవత్సరాలు అదే ఏరియాలో చదివి ఉండాలి. ఒకవేళ చదవకపోయి ఉంటే దయచేసి తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇదే ఏరియాలో నివసించాను, ఇక్కడే బతికాను, కానీ నేను వేరే స్కూల్లో చదువుకున్నానన్న అంశం పైన ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకోండి, సరిపోతుంది. రెండిట్లో ఏ ఒక్క సర్టిఫికేట్ అయినా చాలండి. ఓకే, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. క్యాష్ సర్టిఫికేట్లు అయితే 6 నెలల కంటే పాత పెట్టకండి, 6 నెలల లోపువే పెట్టాలి. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 6 నెలల లోపువే పెట్టండి. ఓకేనా, మీ బోనఫైడ్ సర్టిఫికేట్స్, 10th క్లాస్ క్లాస్ మెమోస్, అలానే సంబంధించినటువంటి ప్రతి ఐటమ్స్ నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఒకవేళ మీరు సింగరేణి సంస్థలో లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే వారు ఎన్ఓసి సర్టిఫికేట్ని కూడా ఖచ్చితంగా జతపరచాల్సిందే ఈ యొక్క అప్లికేషన్ని చేసేటప్పుడు. ఎన్ఓసి సర్టిఫికేట్ మీ యొక్క ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మీరు గవర్నమెంట్స్ రూల్ ప్రకారం ఆ ఎన్ఓసి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, వాటిని అన్నింటినీ కూడా పెట్టాల్సిందే. ద కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ని తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ని కలర్ ఫోటోలో తీసుకొని దగ్గర పెట్టుకోమని ఇక్కడే క్లారిటీగా చెప్పారు. డాటా షీట్ అండ్ కలర్ ఫోటోగ్రాఫ్ అప్లోడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేట్, దయచేసి ప్రింట్అవుట్ తీసుకోండి.
ఓకే. దీన్ని ఎక్కడ కూడా మీరు మళ్ళీ పేపర్లను తీసుకెళ్ళి ఎక్కడో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. కేవలం ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే ఈ యొక్క పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అండి ఇది పూర్తిగా కూడా. ఈ క్యాడర్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏ జిల్లాలకు చెందినవారో ఇక్కడ ఇచ్చారండి. 16 జిల్లాలు అయ్యాయండి, 4 జిల్లాలు. అందులో జిల్లాల పేర్లు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మరియు ఆదిలాబాద్ పూర్వపు జిల్లాలు. ఇవి ప్రస్తుతం కరీంనగర్ అయితే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్. ఓకే, చూడండి ఇక్కడ పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, అలానే మంచిర్యాల, ఆసిఫాబాద్, అలానే భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగావ్, వరంగల్ రూరల్ మరియు వరంగల్ అర్బన్ ఏరియాలకు సైతం ఇది చెందుతుందండి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏ క్యాండిడేట్స్, తెలంగాణ వాసులు, ఓన్లీ తెలంగాణ వాసులు ఎవరైతే ఈ జిల్లాలకు చెందకుండా ఉంటారో. ఓకే, ఈ 16 జిల్లాలో కాకుండా బయట జిల్లాలు, ఏది ఏదైనా వేరే జిల్లాలు ఉన్నాయి చూడండి, మనకు ఆ జిల్లాలకు చెందిన నాగర్ కర్నూలు జిల్లా, హైదరాబాద్ జిల్లా, ఇలాంటి జిల్లాలకు చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నాన్ లోకల్ కేటగిరీ కింద 5% పోస్టులు ఏవైతే అన్రిజర్వ్డ్గా ఉన్నాయో, 8 పోస్టులు ఉన్నాయని ప్రస్తుతం వాటికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అలానే ఈ జిల్లాల యొక్క సంబంధించి, అలానే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 5%, 95% గురించి కూడా నేను మీకు చెప్పాను. ఓకే, రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ గురించి కూడా మీకు చెప్పాను నేను. సో అంతేనండి, మీకు నోటిఫికేషన్ క్లియర్గా చెప్పాను నేను. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే అండి, ఈ ఎగ్జామ్లో సింగరేణి కలరీస్ వారు సిలబస్ ఇచ్చారండి. ఈ ఎగ్జామ్ పూర్తిగా 120 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఎన్ని మార్కులకి? 120 మార్కులకి. 120 క్వశ్చన్లు ఉన్నటువంటి పేపర్ అండి ఇది. ఈ పేపర్లో కరెక్ట్ క్వశ్చన్కి ఒక మార్కు, కరెక్ట్ అయితే ఒక మార్క్ వస్తుంది. మీరు ఒకవేళ ఆ క్వశ్చన్ని కనుక రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే 1/4% మార్కులు తగ్గిపోతాయి. అంటే ఒక్కో తప్ప ఆన్సర్కి -2.5 వస్తాయన్నమాట మీకు మార్కులు. కరెక్ట్ అయితే ఒక మార్కు, తప్పు అయితే -2.5 మార్క్స్ పోతాయి. అంటే 4 తప్పులు పెట్టారనుకోండి ఒక ఆన్సర్ పోయినట్టే. ఆ అంశాన్ని కూడా మీరు గమనించాలి. నెగిటివ్ మార్క్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్ని చాలా జాగ్రత్తగా క్లియర్గా సిలబస్ని అనాలైసిస్ చేసి మొత్తం చదివితేనే మీరు మంచి మార్క్స్ వస్తాయి, మీకు ఉద్యోగం అనేది గ్యారంటీ ఇస్తారు, లేకుంటే కుదరదండి. తెలుగు వచ్చిన వాళ్ళని ప్రిఫరబుల్ చేస్తారండి. ఈ యొక్క ఎగ్జామ్ అయితే బేసికల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉండొచ్చు, దాని గురించి అయితే క్లారిటీగా చెప్పలేదు. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఉందండి, ఎవరికైతే ఈక్వల్ మార్క్స్ వస్తాయో, ఒకవేళ మీకు నాకు సమానమైన మార్క్స్ వచ్చాయి, అటువంటి సమయంలో చిన్న ఫార్ములాస్ ఉంటాయండి. అత్యధికంగా అరిథమెటిక్ మరియు రీజనింగ్లో ఎవరికండి ఇక్కడ ఇచ్చారండి. ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ ద టోటల్ మార్క్స్, ఇన్ కేస్ ఆఫ్ టై ఇన్ ద టోటల్ మార్క్స్ ఇన్ ర్యాంకింగ్, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్ షెల్ బి టేకెన్ ఇన్ సీక్వెన్స్. ఈ సబ్జెక్ట్స్లో ఎక్కువ వచ్చిన వారిని మేము ప్రిఫర్ చేస్తాం సీక్వెన్షియల్ ఆర్డర్లో. చూడండి, ఎవరికైతే అరిథమెటిక్, యాప్టిట్యూడ్ మరియు లాజికల్ రీజనింగ్లో ఎక్కువ వచ్చాయో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే, ఒకవేళ ఇందులో కూడా ఇద్దరికి సమానం వచ్చాయి, అరిథమెటిక్ రీజనింగ్లో కూడా మీ ఇద్దరికి సమానం వచ్చాయనుకోండి, అప్పుడు మేము కంప్యూటర్ బేసిక్స్ని కన్సిడర్ చేస్తాం. ఇందులో సమానం వస్తే మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీ మార్కులను కన్సిడర్ చేస్తాం, లేదంటే మీ యొక్క యాప్టిట్యూడ్ కరెంట్ అఫేర్స్ని మేము కన్సిడర్ చేసుకుంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్లో కూడా సమానం వస్తే కరెంట్ అఫేర్స్ని కన్సిడర్ చేస్తాం. లేదు, ఇవన్నిట్లో మీకు సమానం వచ్చాయి, అరిథమెటిక్ రీజనింగ్లో, కంప్యూటర్లో, ఇంగ్లీష్లో, కరెంట్ అఫేర్స్లో మీకు సమానం వచ్చాయంటే ఎవరైతే ఏజ్ ఉంటారో, ఇద్దరిలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారికి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అంశాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకో ముఖ్యమైన అంశం చెప్తానండి, దీంట్లో క్వాలిఫై, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ వారికైతే 30% రావాలండి. ఎంత అండి? 30%. 30% అంటే 120 మార్కుల్లో 30% అంటే ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. 36 మార్కులు రావాలి. మినిమం ఎన్ని రావాలి? 36 మార్కులు రావాల్సిందే ఓపెన్ కేటగిరీలో మీరు మినిమం క్వాలిఫై వచ్చేందుకు. జాబ్ వస్తాను కాదు, మినిమం క్వాలిఫై, ఎలిజిబుల్ అయ్యారు మీరు జాబ్ కన్సిడర్ చేసేందుకు మీ పేరు. ఓబీసీలకు 25%, ఎస్సీ మరియు ఎస్టీలకు అయితే 15% మినిమం మార్క్స్ రావాలండి. మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే పూర్తి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం.
సో ఫ్రెండ్స్ దయచేసి ఫోకస్ చేయాలి. మీరు ఎవరికైనా ఏదైనా వీక్ సబ్జెక్ట్ ఉంటే దానిపైన ఫోకస్ చేయండి, కానీ ఎక్కువ ఫోకస్ మాత్రం అరిథమెటిక్ మరియు రీజనింగ్ పైన పెట్టాలి. ఎందుకంటే అండి, ఇక్కడే చెప్పాను క్లియర్గా, ఎవరికైతే సమానమైన మార్కులు వస్తాయో అరిథమెటిక్ రీజనింగ్లో ఎక్కువ ఉన్న వారికి పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇందులో ఫుల్కి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఫ్రెండ్స్ ఇంతటితో మనం నోటిఫికేషన్ యొక్క అనలైసిస్ కంప్లీట్ అయిపోయింది. దయచేసి ప్రాపర్గా అప్లై చేయండి. అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ కూడా మన నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇవే సర్టిఫికేట్లు తీసుకెళ్ళి మీరు దయచేసి తహసీల్దార్ ఆఫీస్లో ఇదే ఫార్మాట్లో కావాలని అడిగి మరీ తీసుకోండి. ఓకే, ఇదే ఫార్మాట్లో కావాలి అని అడిగి మరీ తీసుకోండి. స్కూళ్ళకి సైతం వెళ్ళి ఇదే ఫార్మాట్లో నాకు స్కూల్ నుంచి కావాలి అని అడగండి. ఇదే ప్రింట్అవుట్ తీసుకోండి, ఇదే పేపర్ని మీ స్కూల్లో ఇవ్వండి, సార్ నాకు ఇదే ఫార్మాట్లో కావాలని అడగాలి. ఓకే, ఇది వచ్చేసి రెసిడెంట్ సర్టిఫికేట్ అండి. తహసీల్దార్ గారి కంటే ఎంఆర్ఓ గారి కంటే కింది స్థాయి వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి ప్రాపర్గా దీన్ని కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటే తప్పేం లేదు కదా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంతటితో మనం క్లాస్ ఎండ్ చేస్తూ మనం కరెంట్ అఫేర్స్కి సంబంధించి, అలానే మన పూర్తి సిలబస్లో చెప్పాను కదా కరెంట్ అఫేర్స్ ఉంది, అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది. సో ఇలా పూర్తి సిలబస్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకో క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసి దానికి అవసరమైనటువంటి బుక్స్ కూడా ఏమున్నాయో వాటిని కూడా మేము రికమెండ్ చేస్తాం మీ కొరకు. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.